స్పందనలో వచ్చే సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవటం జరుగుతుందని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ అన్నారు. రెండు చింతల మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. సమస్య ఏదైనా చట్టపరిధిలో విచారణ జరిపి పరిష్కారం అందించడం మా బాధ్యతని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ మండల ప్రత్యేకాధికారి బెన్నీ, ఆర్డీఓ ఆదయ్య, ఎంపీడీఓ గంటా శ్రీనివాసరెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ పూజల రామయ్య, తహసీల్దార్ మేరీ కనకం, పంచాయతీ సెక్రటరీ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డివిజన్ కానీ నేను కలెక్టరేట్లో అక్కడ అందుబాటులో ఉండటం వల్ల ప్రజలందరికీ చేరువగా ఉండటం, ఎక్కువ మంది అక్కడి నుంచి నాకు స్పందనకు రావడం జరుగుతుంది. అందులో నా అబ్జర్వేషన్ ఏంటంటే గురజాల మండలం నుంచి, గురజాల డివిజన్ నుంచి చాలా తక్కువ మంది వస్తున్నన్న ఉద్దేశంతో ఒకసారి నెలలో ఒక వారం పాటు ఒక సోమవారం గురజాల డివిజన్లో కూడా తప్పనిసరిగా స్పందన కండక్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. అందులో భాగంగానే తొలిసారి ఈరోజు ఇక్కడ స్పందన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి మన ఆర్డీఓస్ కానీ, తహసీల్దార్స్, ఎంపీడీఓ, జిల్లాధికారుల సమన్వయంతో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. సక్సెస్ఫుల్ అని ఎందుకు అంటున్నానంటే చాలా తక్కువ టైంలో మన సమాచారం ఇచ్చినప్పటికి కూడా సుమారు 200 మంది వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. అందులో 60% వరకు కూడా రెవెన్యూకి సంబంధించిన సమస్యలు, ఆన్లైన్లో రికార్డ్స్ అవ్వలేదని, సరిహద్దుదారులు ఆక్రమించుకుంటున్నారని, లేకపోతే ఈ క్రాప్ బుకింగ్ అవ్వలేదని, ఇటువంటి సమస్యలే 60% ఉన్నాయి. ఇంకా మిగిలిన వాటిలో ఎక్కువ డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకా ఇతరత్ర పెన్షన్కి సంబంధించి, ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించి సదరం, ఇటువంటి సాధారణ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. వీటికన్నిటికీ కూడా ఒక టైం లైన్ ఉంటుంది. ఆ టైంలో కొన్ని 7 రోజులు, కొన్ని 14, 21, 30, 90 ఇలా స్పందనలోనే ఒక ఆర్జీ దాని యొక్క సమస్య యొక్క స్వభావం బట్టి దానికి ఒక టైం లైన్ అన్నది ఉంటుంది. దాని ప్రకారం మ్యాక్సిమం అంతవరకు వెళ్ళట్లేదు. మన ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని కలెక్టరేట్లో ప్రతి మండలానికి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ పెట్టాను, 28 మంది, అలాగే 8 మంది అర్బన్ లోకల్ బాడీస్కి. సో 36 మందితో ఒక కమాండ్ కంట్రోల్ పెట్టి దానికి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ని హెడ్గా పెట్టి డైరెక్ట్గా స్పందన కానీ, జీఎస్డబ్ల్యూ సర్వీసెస్ కానీ పర్యవేక్షించడం జరుగుతుంది. ఎక్కడ కూడా బిఎండిఎస్ఎల్కి వెళ్ళకూడదు. ఇంకా అంటే మనకి 7 రోజులు ఉన్నప్పటికీ ఎందుకు అది 3 రోజులు చేయకూడదు, ఎందుకు 2 రోజులు చేయకూడదు అన్న అవగాహన కూడా మన అధికారులు కల్పించి ఇప్పుడు చాలా మెరుగ్గా మనం సమస్యలను పరిష్కరిస్తున్నాం. అయితే ల్యాండ్ ఇష్యూస్ దగ్గరకు వచ్చేసరికి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కానీ, జాయింట్ సర్వే కానీ, సరిహద్దుదారులు కానీ కావాల్సిన చోట ఒక్కొక్కసారి కొంత లేట్ అవ్వచ్చు. అది కూడా మనం వాళ్ళకి కాల్ చేసి మీ సమస్యకి ఇంకొంచెం టైం పడుతుంది, లేకపోతే ఇంకా పలానా వాళ్ళు అవసరం అవుతుంది కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేయండి, ఇటువంటి సమాచారం కూడా ఇచ్చి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసి సకాలంలో ఈ స్పందన సమస్యలు పరిష్కరించడానికి జిల్లా అధికారులతో అందరం కూడా సమాయత్తమే చేస్తాం.